ఢిల్లీలో అత్యంత జనసమర్థ చాందినీ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అత్యంత పురాతనమైనటువంటి ఈ చాందినీ చౌక్ ఏరియాలో వందల సంవత్సరాల నుంచి అనేక దుకాణ సముదాయాలు నడుస్తున్నాయి. సో ఇందులో ఉన్నటువంటి దుకాణ సముదాయాల్లో రాత్రి 9 గంటల 19 నిమిషాలకు నిప్పంటుకుంది. దాని ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి భాగీరథ్ మార్కెటింగ్ కాంప్లెక్స్ మొత్తం పూర్తిగా తగలబడిపోయింది. సుమారు 100 కు పైగా దుకాణాలు ఈ భాగీరథ్ కాంప్లెక్స్ లో ఉన్నాయి. దాని ఫలితంగా కోట్లాది రూపాయల నష్టం జరిగింది. రాత్రి 9 గంటల నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ దుకాణాలన్నీ కూడా మూసి ఉన్న కారణంగా లోపల అనేక చోట్ల ఇంకా అగ్ని తగలబడుతోంది. ప్రధానంగా ఎలక్ట్రికల్ వస్తువులన్నీ కూడా ఈ దుకాణాల్లో ఉన్నాయి. సో ఎలక్ట్రిక్ వస్తువులకు సంబంధించినటువంటి ఈ వైర్లు ఇవన్నీ ఉండడంతో కంటిన్యూస్గా ఇవి కాలుతూనే ఉన్నటువంటి పరిస్థితి. సో దాని ఫలితంగా అగ్ని సంబంధించినటువంటి ఎలాంటి ప్రస్తుతానికి ప్రాణ నష్టం ఎలాంటిది జరగబోనప్పటికీ భారీ ఎత్తున ఆస్తి నష్టం మాత్రం కనబడుతుంది. మనం చూడొచ్చు విజువల్స్లో పూర్తిగా ఈ మూడంతస్తుల భాగీరథ్ కాంప్లెక్స్ సంబంధించి పూర్తిగా తగలబడిపోయింది. దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలు కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఆ మంటలు అందుకున్న వెంటనే ఇక్కడ ఉన్న వారందరినీ కూడా సురక్షితంగా బయటికి రప్పించారు. దాంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికి ఎలాంటి గాయాలు జరగలేదు. సో దాన్ని నివారించగలిగారు. కానీ ఈ మంటలన్నీ కూడా ఎలక్ట్రికల్ వస్తువులకు వ్యాపించినటువంటి కారణంగా పూర్తిగా తగలబడుతుంది. 10 గంటల నుంచి ఇంకా మంటలు లోపల తగలబడుతున్నాయి. బయటికి మంటలను వీరు అదుపు చేశారు. అయినప్పటికీ ఇంకా కంటిన్యూస్గా వీటిని మంటలు ఆర్పేటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. భారీ ఎత్తున సుమారు ఒక 40 ఫైర్ టెండర్స్ను రప్పించారు. రాత్రి దాదాపు 10 గంటల నుంచి ఈ మొత్తం సహాయ చర్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మనతో ఉన్నారు. కిత్నే బజే ఆప్కో కాల్ అయ్యే సార్, ఉస్కే బాద్ ఆప్ క్యా క్యా రిలీఫ్ మెజర్స్ దియా? ఈ రాత్ కో 21:19 పే హమే ఫైర్ కాల్ మిలి థి ఫైర్ కంట్రోల్ రూమ్ మే. ఇమీడియట్లీ హమ్నే 5 ఫైర్ టెండర్ ఆర్ సీనియర్ ఆఫీసర్ కా టర్న్ అవుట్ కియా థా. బాద్ మే ఆప్కీ గంభీరతా కో దేఖ్తే హువే ఉస్కీ కేటగిరీ కో బడాయా గయా ఆర్ సీరియస్ కేటగిరీ కి యే ఫైర్ హై. కరీబ్ 40 సే జ్యాదా ఫైర్ టెండర్ ఆర్ 150 సే జ్యాదా స్టాఫ్ 10 గంటే కామ్ కియా పూరీ రాత్, క్యూకి యే థోకీ మార్కెట్ హై, హోల్సేల్ ట్రేడ్ మార్కెట్ హై, ఎలక్ట్రికల్ గూడ్స్ హై ఆర్ బిల్డింగ్ ఇస్కీ డేంజరస్ హో చుకీ హై. ఇస్లియే ఇస్మే సురక్షా కో ధ్యాన్ మే రఖ్తే హువే బాహర్ సే హీ పానీ డాలా జా రహా హై. జో సురక్షిత్ స్ట్రక్చర్ హై వహాన్ సే అభీ తక్ కోయీ కిసీ కీ జాన్ కా కోయీ హమే క్యాజువల్టీ కా సూచనా నహీ మిలీ హూ. ఆర్ హమారీ ప్రయారిటీ యే హై కీ సబ్ లోగో కో సురక్షిత్ రఖ్తే హువే ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ ఇస్కా అభీ కంటిన్యూ హై. అభీ కా కోయీ క్యాజువల్టీ హై సార్ ఇస్మే? కోయీ క్యాజువల్టీ అభీ రిపోర్టెడ్ నహీ హై ఆర్ యహీ హమారీ ప్రయారిటీ హై కీ కిసీ కో భీ చోట్ నా లగే, కిసీ కీ జాన్ నా జాయే. ఇసిలియే హమ్నే మనే బతాయా ఆప్కో కీ సురక్షిత్ జగహో పర్ ఖడే హోకర్ చారో తరఫ్ సే ఇస్ బిల్డింగ్ కే ఉపర్ పానీ డాలా జా రహా హై, లేకిన్ బిల్డింగ్ కే కయీ స్ట్రక్ జో పోర్షన్ హై వో కొలాప్స్ హో చుకే హై ఆర్ బిల్డింగ్ మే ఖతరా హై, యే బిల్డింగ్ కిసీ భీ వక్త్ గిర్ సక్తీ హై. సార్, జ్యాదా దుకాన్ క్యా క్యా దుకాన్ హై, క్యూంకి ఆప్ 10 గంటే సే కామ్ కర్ రహే హై, అభీ తక్ ఫిర్ చల్ రహా హై యే పానీ? ये इलेक्ट्रिकल गुड्स की होलसेल मार्केट है और काफ़ी प्रचुर मात्रा में इसमें इलेक्ट्रिकल गुड्स हैं, वायर्स, केबल्स और जो इलेक्ट्रिकल घरों में इंस्टॉलेशंस यूज़ होती हैं वो सामान है. अभी कितना दुकान है सर, क्या कितना नुकसान हो सकता है इसमें? ये टोटल तो बाद में ही पता चलेगा जब इसका इन्वेस्टिगेशन होगा, लेकिन अप्रॉक्सीमेट 75 से 100 दुकान और जो शोरूम है ऊपर स्टोर भी हैं, कुछ गोडाउन भी हैं, उन सब में लाके टोटल 75 से 100 के करीब. सर, आपको जब कॉल मिला उसके बाद तुरंत इन लोगों को इधर से पूरा बाहर लाया, क्या ऐसा किया? मार्केट तो बंद होता है लेकिन यहाँ ओल्ड दिल्ली है, कंजेस्टेड एरिया है पुराना, तो काफ़ी लोग थे यहाँ पर और इमीडिएटली यहाँ पर रेस्क्यू ऑपरेशन करके सभी लोगों को पहले बाहर किया गया और फायर फाइटिंग ऑपरेशन पूरी रात चला. सर, हमेशा ये विंटर सीजन में इधर चांदनी चौक और ये सदर बाज़ार में हमेशा ये फायर होते रहते हैं, इसका आप एक परमानेंट सॉल्यूशन इधर से खाली करवाना, नहीं तो इसको चौड़ाई करना, आप कुछ परमानेंट सॉल्यूशंस ले सकते हैं ना? देखिए, ये बहुत पुरानी मार्केट है, आज की मार्केट नहीं है, क्योंकि भागीरथ पैलेस
बहुत पुरानी मार्केट है और इनको डिस्प्लेस करना, ये तो इसमें मैं कमेंट नहीं कर पाऊँगा, लेकिन ये है कि सुरक्षा की दृष्टि से हमने प्रपोजल दिया है फायर हाइडेंट्स का, और जिसमें फायर टैंक और फायर पंप्स होते हैं, तो उसका हमने प्रपोजल दिया हुआ है। क्या प्रपोजल है, क्या सुझाव दिया आपने? इसमें हाइडेंट सिस्टम यहाँ पे पूरे चांदनी चौक में प्रोवाइड करेंगे, और सिस्टम फायर हाइडेंट सिस्टम, और वैसे भी हमने यहाँ पर 24 आवर्स एक फायर यूनिट अपनी टेम्परेरी पोस्ट खोली है, जो 24 घंटे यहाँ पर एक फायर टेंडर अवेलेबल रहता है। कितना टाइम पे पहुँच सकते हैं आपका फायर टेंडर? फायर टेंडर यही है, तुरंत चांदनी चौक के अंदर हमने अपना एक फायर पोस्ट खोला है, और इस दीपावली से पहले हमने उसको कमीशन कर दिया था। 24 आवर्स हमारा यहाँ पर एक फायर पोस्ट है, मगर इतना नुकसान होने के बाद फायर को बुझाने का क्यों? ये तो आप देख रहे हैं कि किस तरह से इलेक्ट्रिकल इंस्टॉलेशंस हैं, किस तरह से पुरानी, इसमें इनको सुरक्षा का प्रबंध करना चाहिए खुद सभी दुकानदार। तो इधर ये लायक नहीं है ना, आपको ऐसा लग रहा है ना, ये लायक नहीं है इस जगह में इतना बड़ा मत? हाँ, ये एक्चुअली ये पॉलिसी डिसीजन है, इसमें मैं कोई कमेंट नहीं कर पाऊँगा। थैंक यू सर। और कितना टाइम लगेगा ये पूरा? अभी कंटिन्यू रहेगा, कूलिंग ऑपरेशन चालू रहेगा, फायर इज अंडर कंट्रोल। तो ये बिल्डिंग पूरा डेमोलिश करना पड़ेगा? ये देखिए, ये जो स्ट्रक्चरल इंजीनियर हैं कॉरपोरेशन के, वो इसकी जांच करेंगे आग बुझने के बाद में, और अगर बिल्डिंग सुरक्षित नहीं होगी तो इसको अलाउ नहीं किया जाएगा। थैंक यू। सो इधर फायर टेंडर सिबंदी गत 10 గంటల నుంచి కూడా కంటిన్యూస్గా ఆపరేషన్స్ చేస్తున్నారు, మంటలైతే అదుపులోకి వచ్చాయి, కానీ ఇంకా కూలింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి, దుకాణాలన్నీ కూడా మూసి ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ లోపల నిప్పు అంటుకుంటే వాటిని మళ్ళీ లోపలికి వెళ్ళి చేసేటువంటి పరిస్థితి లేదు, మనం చూడవచ్చు పూర్తిగా జామ్ ప్యాక్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం। అలాగే ఇక్కడ ఈ చాందినీ చౌక్ అతి పురాతనమైనటువంటి మార్కెట్, ఇక్కడ చాలా ఇరుకైనటువంటి గల్లీలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి జిగ్జాగ్ కేబులింగ్, ఎలక్ట్రికల్ కేబులింగ్ ఉంది, ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో తెలియనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ చాందినీ చౌక్ ఏరియాలో ఉన్నాయి। ఇలాంటిదే మరొక ఏరియా ఉంది సదర్ బజార్, ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి బేగం బజార్ తరహాలో చాలా ఇరుకైనటువంటి సందులు, గల్లీలో అనేక సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి పరిస్థితులు, చాలా ఇరుకైనటువంటి గల్లీలో ఈ దుకాణ సముదాయాలు నడుస్తున్నాయి। ఫైర్ సిబ్బంది అయితే చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ ఇంతటి పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహించడం అనేది సాధ్యం కాదు, ఇవన్నీ కూడా భవనాలు చాలా పురాతనమైనటువంటి భవనాలు, తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఒక ప్రభుత్వమే విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ మార్కెట్ను విశాలమైనటువంటి రోడ్లు కానీ బిల్డింగ్స్ అన్నీ కూడా నూతనమైన తీసుకొస్తే తప్ప ఈ ప్రమాదాలను నివారించేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత స్పందిస్తున్నారు, ప్రమాదం జరగకుండానే ముందుగానే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ఈ మొత్తం ఏరియా చాలా ఇరుకైనటువంటి సందులు ఉన్నటువంటి నేపథ్యంలో విశాలమైనటువంటి రహదారులు ఏర్పాటు చేస్తే తప్ప, అలాగే ఈ భవన సముదాయాలను కూడా కాస్త విశాలంగా కడితే తప్ప ఈ భవన నిర్మాణాల్లో భవనాల్లో అగ్ని ప్రమాదాలు నివారించలేనటువంటి ఒక పరిస్థితి అయితే మనకు నెలకొంది। ఢిల్లీలో ప్రధానంగా ఈ శీతాకాలాల్లో తరచుగా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కొన్ని శాశ్వత చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు కనబడుతుంది, లేదంటే కోట్లాది రూపాయల నష్టం ఈ చాందిని చౌక్లో ఎలా అయితే జరిగిందో ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యేటువంటి అవకాశం మనకు కనబడుతుంది। ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి మార్కెట్లో ఉన్నటువంటి అనేక రకాల కేబులింగ్ వ్యవస్థ కానీ దీని కారణంగానే తరచుగా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా స్పష్టంగా మనకు ఫైర్ సిబ్బంది వివరిస్తున్నటువంటి పరిస్థితి। సో ప్రాణ నష్టం జరగనప్పటికీ చాలా సీరియస్గా ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, సీరియస్ లెవెల్లో అగ్ని ప్రమాదం జరిగిందని వారు చెప్తున్నారు। ఈ భవనాలు కూడా కూలిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్తున్నారు, 3 అంతస్తుల భవనం ఉంది, ఇది కూడా కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది। సో ఈ పరిస్థితుల మధ్యలో ఇక్కడ వ్యాపారాలు నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదు అని మాత్రం ఫైర్ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి। ప్రాణ నష్టం జరిగినప్పటికీ భారీగా కోట్లాది రూపాయల ఆస్తి నష్టం మాత్రం చాందిని చౌక్లోని భాగీరథ్ మార్కెట్లో జరిగింది। రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలు మేల్కొని ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। చాందిని చౌక్ నుంచి కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ।